जय श्रीमन्नारायण सुदर्शन वाणी परिपूर्ण वास्तु कार्यक्रम स्वागत डिग्री ओरिएंटेशन लो गृह निर्माण शॉप्स ऑफिसेस उंडालंटे कोंत इब्बंदुलु फेस चेस्तू उंटामु अट्लागे तूर्पु भागंलो सिंहद्वारं लेकपोयिना चाला मंदि बाधपड़ता उंटारु नेनु चाला सार्लु चेप्पुन्नानु विधिक्कुलु गनक निर्माणालु उंटे तूर्पु भागाल्लो द्वारालु उंडकूडदु नेनु निवसिस्तुन्न गृहं अदे विधंगा सुदर्शन अने आफीस नूट मुफ्ई डिग्री तूर्पी नूट मुफ्ई डिग्री तूर्पन मूल भाग में मन को सूर्य राव अंत 135 डिग्री अंत पूर्ति इकड़ चूँ इला सेलैक्ट रेड हाउस इला आफीस लोकल पारकिंग एरिया अने भाग मन चुस्ते आफी एंट्रेंस आफीस एंट्रेंस डोर దీనికి ఈ భాగంలో ఆగ్నేయంలో మెట్లు ఉంటాయి. అయితే ఇక్కడ జాగ్రత్తగా కంపాస్ కనుక నేను ఏర్పాటు చేసుకుని ఇక్కడ చూపిస్తే కనుక 135 డిగ్రీస్ పూర్తిగా తూర్పు ఆగ్నేయము. అట్లాగే ఇక్కడ నేను బొమ్మ దగ్గర నుంచొని ఎదురుగుండా చూస్తే పూర్తిగా ఇది ఉత్తర ఈశాన్యం చూస్తాం. అయితే ఈ ఉత్తర ఈశాన్యము తూర్పు ఆగ్నేయాలు చూస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క డిగ్రీ ప్రమాణం ప్రకారంగా చూసుకుని ఇట్లా మనం ఆఫీసులో పెంచే కనుక జాగ్రత్తగా గమనించండి. మాకు తూర్పు భాగంలో రెండు గదులు ఉన్నాయి. వంట గదిని తీర్చారు రెంటల్ కోసం. అయితే ఈ రెండు గదులకు మీరు గమనిస్తే ఎక్కడ మాకు డోర్ అనేది ఏర్పాటు చేయలేదు. ఇక్కడ జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక ఎక్కడ కూడా ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం వరకు ఎక్కడ నాకు డోర్ లేదు. కబోర్డ్ మాత్రమే ఉంది. ఈవెన్ ఇది తూర్పు కబోర్డ్ మనం అనుకుంటాం కానీ 135 డిగ్రీస్లో ఉన్నటువంటి కబోర్డ్ చక్కగా ఈ భాగంలో సరే ఇవన్నీ వాళ్ళు అదే పోర్షన్కి ఏ విధంగా కావాలో అదే విధంగా చేస్తున్నారు. కాబట్టి సుదర్శనవాణి ఆఫీసు 135 డిగ్రీస్ తూర్పున రోడ్డు ఉన్నటువంటి గృహ నిర్మాణంలో పోర్షన్ అనేది తీసుకున్నాము. ఆఫీస్ ఎంట్రన్స్ ఉత్తర ఈశాన్యం చూస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఈ గది నాది షూటింగ్ ఏరియా ఉంటుంది. బోర్డ్స్ ఎక్స్ప్లెనేషన్ అంతా ఇక్కడ వచ్చేసరికి నాది ఆఫీస్ ఏరియా. ఆఫీస్ ఏరియాలో చక్కగా ఇక్కడ కంప్యూటర్ వర్క్ ఆటోకాడ్ క్యాడ్ డ్రాయింగ్స్ కానీ ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పుస్తకాలు కానీ ఫైల్స్ కానీ ఇవన్నీ కూడా సో ఇదే తూర్పు అనకూడదు. తూర్పు అని చెప్పి బయటకు వెళ్తాము. బయటకు వెళ్ళిన తర్వాత ఇడి తిరిగితే అనమాట ఏంటంటే లేదు మాకు సూర్యుడు ఎట్లా వస్తాడు సార్ మేము ఇటు కూర్చున్నాక ఇటు సార్ మాకు వచ్చింది సార్ అంతే ఇంకా రావస్తుంది ఉన్నాం. దాన్ని మనం సైంటిఫిక్గా తీసుకోవాలి. తూర్పు ఏంటనేది తూర్పు అంటే 90 డిగ్రీలు, ఆ టైం అంటే 135 డిగ్రీస్, వాయువ్యం అంటే 315 డిగ్రీస్, ఉత్తరం అంటే 360 డిగ్రీస్. సో ఈ 360 డిగ్రీస్ మన స్థలానికి ఎక్కడ ఉంది ఇది అసలు అంటే అసలు ఉత్తరం ఇది. అప్పుడు మీరు ఇంట్లో వచ్చిన తర్వాత తూర్పు అంటే ఈ మూలకి వెళ్తే సూర్యగ్రహణం అనమాట ఇక్కడ రావు స్టడీగా అర్థమవుతుందా. ఇప్పుడు స్టెప్స్ ఖచ్చితంగా ఇక్కడ ఏంటి ఈ ఉత్తరం కదా ఉత్తరం స్టెప్స్ ఉత్తరం ఈజీగా అంత మొత్తం అంతా డామినేట్ చేసేసింది. ఉత్తరం ఈజీగా డామినేట్ చేసింది. ఉత్తరంలో ఎక్కడ రావాలి యాక్చువల్ స్టెప్స్ ఇక్కడ రావాలి. ఎందుకంటే ఇది ఉత్తర వాయువు ఇక్కడ పెట్టలేం కదా. అట్లాగే నేను బిల్డింగ్ ఇక్కడ ఆపేసాను అనుకుంటే మళ్ళీ ఈ బిల్డింగ్ ఎక్కడైతే ఆగిందో అక్కడికి మళ్ళీ ఆయం ఆగిపోతుంది. ఆయం కడతాం కదా ఇంటి కొలత ఏదైతే ఉంటుందో ఇంటికి నామస్థానం తీసుకుంటాను. ఆ ఇంటికి నామస్థానం తీసుకున్నప్పుడు మళ్ళీ ఈ బిల్డింగ్ ఎక్కడ వరకు ఉంటుంది అక్కడ వరకు వెళ్తుంది. మళ్ళీ ఇది కంపాస్ ఇక్కడికి వస్తుంది. ఎక్కడ వెళ్ళినా ఇక్కడికే వస్తుంది. ఎందుకంటే మన సైడ్ 23 డిగ్రీస్ ఉత్తరం చూస్తూ ఉంది అంటే ఉత్తర ఈశాన్యం చూస్తున్న రోడ్ అది. సో ఇది క్రాస్ ఇట్లా వెళ్తే ఈ స్టెప్స్ అన్ని ఉత్తరం. కొంతమంది అంటే చెప్పి తింటారు. మొన్న ఒక ఆయన 3 సంవత్సరాల తర్వాత నాకు ఫోన్ చేశాడు రాజమండ్రి నుంచి ఇచ్చిన ప్లాను బంగారం అది చేశాడు అనుకున్నా మార్చాడు. కాబట్టి గృహ నిర్మాణాలలో 135 డిగ్రీస్ ఉన్నా కానీ భయపడాల్సిన అవసరం లేదు. తూర్పు ద్వారాలు లేకుండా కట్టాలి. తూర్పు రోడ్డు ఉంది అని చెప్పి తూర్పు పెట్టకూడదు. అట్లాగే పడమర రోడ్డు అని చెప్పి పడమర పెట్టడం కుదరదు. కాబట్టి ఈ విధంగా ఇక్కడ చేసుకుంటూ ఇక్కడ ఎవరైనా వస్తారు మీరు చూస్తున్నారు ఎవరైనా వస్తే కనుక డ్రాయింగ్స్ అవి కూడా ఇక్కడే వేసుకుంటూ ఉంటాము. ఇక్కడే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. న్యూ ప్లాన్స్ వాటికైతే కనుక ఇక్కడనే ఏర్పాటు చేస్తూ ఉంటాము. జై శ్రీమన్నారాయణ.